కరోనా మూడో దశ పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలి. పొదిలి మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఉప్పల్పాడు మెడికల్ ఆఫీసర్ అధ్యక్షతో కరోనా మూడో దశ మరియు నియంత్రణ పట్ల ప్రజల్లో అప్రమత్తంగా ఉండే విధంగా ఏఎన్ఎంలు ఆశాలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఉప్పలపాడు మెడికల్ ఆఫీసర్ షాహిదా మాట్లాడుతూ, కరోనా ఉధృతం నేపథ్యంలో కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి ప్రైమరీ మరియు సెకండరీ కాంటాక్ట్ను వేగంగా సేకరించి పరీక్షలు నిర్వహించడం ద్వారా కరోనాను నియంత్రించవచ్చని, జలుబు జ్వరం దగ్గు వంటి లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా వచ్చి పరీక్షలు చేపించుకునే విధంగా అవగాహన కల్పించాలని, విదేశాల నుంచి వచ్చిన వారిని ఖచ్చితంగా కరోనా పరీక్షలు తినిపించేలా చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప్పలపాడు వైద్య సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశాలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వచ్చిన బెనిఫిషియరీకి మనం ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకు వ్యాక్సిన్ స్టార్ట్ చేయాలి. వచ్చిన వాళ్ళకు ఫస్ట్ డోస్ వేసే వాళ్ళకు చెప్పండి, మీకు ఇంకా ఇంకో 2 డోసెస్ ఉంటాయి. ఒక డోస్ 14-6 వీక్స్లో వేస్తాము, ఇంకోటి 14 వీక్స్లో, ఇంకో డోస్ మనకు 9 మంత్స్లో ఇస్తాము. ఇప్పటివరకు ఈ వ్యాక్సిన్ ఏదైతే ఉంది, ఇది ప్రైవేట్ సెక్టార్లో మనము మనీ ఇచ్చి వ్యాక్సిన్ వేయించుకున్నాము కొనుక్కొని. ఇప్పటి నుండి ఈ వ్యాక్సిన్ మనం కొనుక్కోవాల్సిన అవసరం లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ మన గవర్నమెంట్ ఫెసిలిటీస్లో ఉంది. సో కంపల్సరీ మన రికమెండేషన్లో మనం వ్యాక్సిన్ ఫ్రీగా ఇస్తున్నాము, సో అందరూ వేయించుకోండి. దీనివల్ల మనకు పిల్లలకి నిమోనియా వచ్చే అవకాశాలు తగ్గుతాయి, దానివల్ల ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, చైల్డ్ మోర్టాలిటీ రేట్ తగ్గుతుంది అని వాళ్ళకి మనము ఎక్స్ప్లెయిన్ చేసి వ్యాక్సిన్ వేయాలి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ ని ప్రెస్ చేయండి.